చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం మైసూర్ పాక్ని చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం ఒక కప్పు శనగపిండిని తీసుకోండి. శనగపిండిని ఒక జల్లెడలో వేసి జల్లించుకోండి. ఇలా జల్లించుకోవటం వల్ల ఈ శనగపిండిలో ఏదైనా గడ్డలు, గట్టిగా ఉండే ఏమైనా ఉంటే సపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా జల్లించేసుకుని మెత్తటి శనగపిండిని తయారు చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా లేదా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు అంతా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక థిక్గా ఉండే ప్యాన్ని పెట్టుకోండి. ఇందులోకి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోండి. మనం 1 కప్పు శనగపిండికి 2 కప్పుల షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో అన్నిటినీ కూడా మెజర్ చేసుకోండి. ఇందులోకి 1 1/4 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని గరిటెతో తిప్పుకుంటూ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచండి. ఈలోపు 1 గిన్నెకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఈ విధంగా గ్రీస్ చేసుకుని పెట్టుకోండి. అలాగే మరొక స్టవ్ మీద 1 కప్పు నూనె, 1 కప్పు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని ఇష్టం లేని వాళ్ళు 2 కప్పుల నూనెని యాడ్ చేసుకోవచ్చు. దీనిని లో ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోండి. ఇది చిన్నగా మరిగేలోపు మనం పాకం చెక్ చేసుకుందాము. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి షుగర్ కరిగిన తర్వాత 2-3 మినిట్స్లో మనకి పాకం రెడీ అయిపోతుంది. ఈ విధంగా వేలతో ఇలా అంటే జస్ట్ అంటుకుంటున్నట్టు జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం రాగానే మనం మంటని సిమ్లోకి టర్న్ చేసుకోవాలి. వెంటనే శనగపిండిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించండి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇందులోకి 1 చిటికెడు యాలకుల పొడిని యాడ్ చేసుకోండి. ఇందులోకి కావాలనుకుంటే కలర్ కోసం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, యెల్లో ఫుడ్ కలర్. కానీ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనకి 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మరుగుతున్న నూనెని కొద్ది కొద్దిగా గరిటెతో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. 1-2 మినిట్స్కి ఒకసారి ఇలా గరిటెతో యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం పాకం రెడీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టుకుని ఈ విధంగా చేసుకుంటూ ఉండాలి. ఇది 15-20 మినిట్స్ పడుతుంది. మనం మరిగించిన ఈ 2 కప్స్ ఆయిల్ అంతా కూడా అయిపోయేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఈ ఆయిల్ అంతా అయిపోయేలోపు మనకి మైసూర్ పాకం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా అయిపోయింది కదా, మనకి మైసూర్ పాకం కూడా ఎయిర్ బబుల్స్ వచ్చేసి డబుల్ క్వాంటిటీలో తయారైపోయింది. అంటే ఇక్కడ మనకి మైసూర్ పాకం రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని మనం గ్రీస్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. లోతుగా ఉన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మైసూర్ పాకం మంచి షేప్ వస్తుంది. ఇప్పుడు పైన ఈ విధంగా సర్ది పెట్టుకోండి. అంటే పైన జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది, ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే లోపల బబుల్స్ అనేవి, గుల్ల అనేది పోతుందన్నమాట. ఇలా స్ప్రెడ్ చేసుకున్న 2-3 మినిట్స్కి ఈ నైఫ్తోని ఇలా ఘాట్లు పెట్టుకోండి. ముందు హారిజాంటల్గా వెర్టికల్గా పైపైన ఘాట్లు పెట్టుకుని ఆ తర్వాత డీప్గా కట్ చేసుకోండి. అంచుల్ని కూడా ఒకసారి స్క్రాప్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మన మైసూర్ పాకు ఈజీగా గిన్నెలోంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని 30-45 మినిట్స్ వరకు ఇలాగ వదిలేయండి. ఇది కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1 ప్లేట్ తీసుకుని దీనిపైన ఉల్టా పెట్టి దీన్ని రివర్స్లో టర్న్ చేసుకుని ఒకసారి ఫ్లిప్ చేస్తే మనకి ఈజీగా మైసూర్ పాకం బయటకు వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి వాటిపైన ఒకసారి నైఫ్తో అంటే ఈజీగా బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇలా బ్రేక్ చేసుకుని మైసూర్ పాకాన్ని సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, మైసూర్ పాకం చక్కగా ఎంత బాగా రెడీ అయిందో. మధ్యలో మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చి అటు ఇటు కూడా లైట్గా ఎల్లో కలర్ ఉందన్నమాట. మైసూర్ పాకం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను చెప్పిన క్వాంటిటీస్లో కనుక మీరు మైసూర్ పాకం రెడీ చేసుకుంటే మైసూర్ పాక్ చాలా గుల్లగా, టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి.